అదయ్యా ఏం దాదయ్యా ఎట్లా ఉంది ఏంటి అసలు ఇప్పుడు ఆయన లేకపోతే దేశమే లేదు కాదు తాత ఇప్పుడు జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తాను ఒకసారి చూడండి అన్నాడు ఉట్టి మాటలు వాడెవడు మాటలు నమ్మకాకండి ఉట్టి మాటలు అయ్యి ఒకసారి చూడండి అన్నాడు తాత చంద్రబాబు నాయుడు అయింది చూసాంక 14-15 సంవత్సరాల పాటు 14-15 సంవత్సరాల పాటు చూసాంక మేము వాడు మాటలు నమ్మకూడదు వాడు ఒకడు కలిసిన ఎమ్మెల్యే వాడు దత్తుకు పుత్రుడు వద్దు కానీ మరి అటు చూసినట్లయితే మరి ఇప్పుడు జగన్ ఓడిస్తా ఉన్నారు తాతయ్య పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఏంది ఓడిచ్చేది నా నర్సింగ్ బోసు కూడా ఓడిలేరు అదేం తాత అంత మాట ఓడిలేరా జగన్ అని రావాల్సింది మళ్ళీ మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తొక్కుతాను పాతాలని అన్నాడు కావా పవన్ కళ్యాణ్ వాడు వచ్చేది పవన్ కళ్యాణ్ వాడు ఆడ గోదావరి జిల్లా వాడు వాడే వచ్చేది అండి చెప్తా తా మరి అంటున్నాడు కదా నా పేరు తిప్పిపెట్టి ఉండే పవన్ కళ్యాణ్ వాడు వచ్చేది అండి వాడు రావడు సావాడులే ఏ వాళ్ళిద్దరు కలిసినా కూడా ఏం చేయలేరు ఆడ జగన్ అన్న తెలికల్లవాడు అన్ని పథకాలు బాగా ఉంటాయని అన్ని బాగుంటాయని జగన్ అన్నకి మరి ఇప్పుడు ఒకసారి మీకు ఇష్టం అన్నాడు కదా మామూలుగా గ్యాస్ బయలు ఫ్రీ బస్సులు తన చంద్రబాబు నాయుడు ఏందో వాడు ఇచ్చేది ఏమీడు వాడు ఏమో పూకేమన్నాడు ఏంది ఎవరంటావా ఉట్టి మాటలు అయ్యి ఎందుకు ఉట్టి మాటలు అయ్యి ఏముండవు అయ్యి వాళ్ళిద్దరు ఓడిస్తా ఉన్నారు జగన్ ఏంది జగన్ ఓడిచ్చేది ఇది నర్సింగ్ బొచ్చు వాడి చేయాల్సిందే నర్సింగ్ బొచ్చు వాడి చేయాల్సిందే నారా లోకేష్ కూడా అన్నాడు కదా తాత జగన్మోహన్ రెడ్డి సైకు సైకు అన్నాడు వాడు సైకు పెద్ద సైకు తండ్రి మాటలు నేను వాడు రేపు ఒకవేళ ఇప్పుడు మీ అందరి పేర్లు రాసి పెట్టున్నాను వైసీపీ పార్టీ వాళ్ళు రెడ్ బుక్లో రేపు మేము అధికారులకు తొక్కని పరిగెత్తుతాను అన్నాడు లోకేష్ ఏంది పరిగెత్తిచ్చేదోడు వాడు పరిగెత్తకుండా చాలు వాడు పరిగెత్తకుండా చాలు మరి ఇప్పుడు జగన్ అక్కడ సొంత నియోజకవర్గం పులివెందులో ఓడిస్తా ఉన్నారు జగన్ ఆయన్ని ముందు ఇప్పుడు అమరావతి కట్టిస్తాం అక్కడ ఓడి మనం చాలు వాళ్ళు ఏదో గోదావరి జిల్లాలో పోటీలు చేస్తున్నారు కదా అక్కడ ఓడి మనం చాలు జగన్ని జగన్ గెలుస్తాడు అయితే సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్